మానవత్వం పరిమళించే అనాథకు ట్రాఫిక్ ఇచ్చే రఘుకుమార్ చేయూత. మనుషుల ఆలోచన విధానాలు, వ్యవహార శైలి, సంబంధ అనుబంధం, బాంధవ్యాలలో నేటి సమాజంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అవి కొన్నిసార్లు మానవత్వానికి మాయని మచ్చగా మిగులుతున్నాయి, ఆవేదనను కలిగిస్తున్నాయి, అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి. మనలో మంచి మార్పు రాకపోతే మునుముందు ఎలా ఉంటాం అన్నది ఆందోళన కలిగిస్తుంది. మనిషి జీవన విధానంలో పెడధోరణలో ప్రబడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సాటి మనిషికి విలువ నీడ లేకుండా కన్నవారిని పట్టించుకుని వారు కొందరైతే ఎవరు లేని అనాథలు కొందరు మిగులుతున్నారు. సమాజంలో మాయమైపోతున్న మనిషి అన్న వాడికి మానవ విలువలు నేర్పేవారు ఎక్కడో ఒకచోట మనకు తారసపడుతుంటారు. మానవత్వం పరిమళించే మంచి మనుషులను స్వాగతించాల్సిందే. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, రంగారెడ్డి జిల్లా శాంతలపట్టణంలోని తిరుమల కాలనీలో మెట్లపైన ఎవరూ లేని అనాథ పడుకున్నాడు. అసలే లాక్డౌన్ సమయం, రాత్రివేళ కర్ఫ్యూ, కాసేపు ఆగితే కంటికి కూడా ఎవరు కనిపించరు. ఇలాంటి సమయం శాంతలపట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఒక గుర్తు తెలియని అనాథ వ్యక్తి తలసపడ్డాడు. నా అనేవారు ఎవరూ లేక మెట్లపై పడుకున్న నిర్భాగ్యుని ప్రశ్నించి వివరాలు కనుక్కొని మనవత దృక్పథంతో అతనికి చేయూతనిచ్చారు. పట్టణంలోని నవోదయ వృద్ధాశ్రమంలో చేర్పించాలని అనుకున్నదే తలువుగా అతడిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టారు. కన్నవారు పట్టించుకొని ఈ లోకంలో అయినవారు ఉండి కూడా ఆదుకునే సమయంలో మనవత దృక్పథంతో ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ స్పందించడం పట్ల పలువురు అభినందించారు.